నాన్నలు నేను మీ గోకుల సంజయ్. ఈరోజు మన ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ వీడియోలో నవరాత్రి పూజల సందర్భంగా అమ్మవారికి ఏ నైవేద్యాలు ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. అందులో మొదట అశ్వయుజ శుద్ధ పాఠ్యమిక శ్రీ స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు. ఈ అమ్మవారికి మొదటి రోజు సందర్భంగా కట్టు పొంగలి నైవేద్యంగా పెడతాము. ఈ నైవేద్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 2 గ్లాసుల బియ్యం తీసుకొని అందులోనే 1 గ్లాసు పెసరపప్పుని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ముందుగా నానపెట్టుకుంటే మరింత మంచిదండి. ముందుగానే కుక్ అయిపోతుంది అన్నమాట త్వరగా. ఆ తర్వాత నానపెట్టుకున్న ఈ పెసరపప్పు బియ్యాన్ని కూడా మనము బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి ఒక కడాయిలో కొద్దిగా ఘీ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో కాసేపు 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నామంటే అంటే దోరగా వేయించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకోసమని దోరగా వేయించుకున్న దాన్ని ఈ విధంగా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసు కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని ఆ తర్వాత మామూలుగా విజిల్ కంటే కూడా 2 ఎక్స్ట్రా వదులుకొని మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక కడాయిలో ఘీ కానీ నూనెని కానీ 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత ఇందులో కొద్దిగా మిరియాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లము వీటిని అన్నిటినీ కూడా వేసుకొని మనం ఇందులో బాగా ఫ్రై చేసుకొని బాగా కుక్ అయిన ఈ రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, కొత్తిమీరతో కూడా మనం గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం నెయ్యి వేస్తేనే కొంచెం టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసామంటే కట్టె పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం 2వ రోజు అయిన అశ్వయుజ శుద్ధ విద్యా రోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు మనం పులిహోరాన్ని నైవేద్యంగా పెడతాము. అందుకోసమైతే నేను ఒక కడాయిలో నూనెను వేసుకొని మనం పోపు ఏదైతే వేసుకుంటామో అంటే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆ తర్వాత కొద్దిగా శనగపప్పు వీటిని అన్నిటినీ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఇంగువను కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా 1 బై 1 మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో కొద్దిగా వేరుశెనగపప్పును కూడా 1 2 టేబుల్ స్పూన్ వేసుకొని 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పల్పును కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది పైకి తేరుతూ ఉండే విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇందులో సాంబార్ పౌడర్ అనేది మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటుంది, లేదు అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా సరే అండి. సో సాంబార్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకుని చల్లగా పెట్టుకున్న ఈ రైస్ని మనం ఇందులో వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ను కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకొని ఫైనల్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పులిహోర రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన వేడివేడి పులిహోర రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుందాము. నేను ఆల్రెడీ ఇంకొక మెథడ్లో కూడా పులిహోర నైవేద్యంగా ఎలా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో అయితే షేర్ చేశానండి. సో ఆ వీడియో కూడా చెక్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ తర్వాత 3వ రోజు అశ్వయుజ శుద్ధ తదియ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు మనం కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెడతాము. ఈ కొబ్బరి అన్నాన్ని ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. 1 కడాయిలో కొద్దిగా అంటే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆ తర్వాత ఇందులో మనము ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత కొద్దిగా శనగపప్పును కూడా వేసుకొని మనం ఈ విధంగా 1 బై 1 ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇంగువను కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నామంటే మరింత సువాసనగా ఉంటుందండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఇవి అన్నీ కూడా వేగిన తర్వాత 1/2 కప్ వరకు అంటే మీరు చేసుకునే రైస్ని బట్టి క్వాంటిటీ అనేది వేసుకోవచ్చండి. కొబ్బరి తురుము వస్తుంది కదా, పచ్చి కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ను కూడా ఇందులో యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ వరకు ఉంచి ఆ తర్వాత మనం 1 బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన ఈజీ అయిన కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనకి కావాలి అనుకుంటే మనం ముందుగా వేయించుకున్న అంటే నెయ్యిలో వేయించుకున్న క్యాషూ నట్, అలాగే గ్రేప్స్ని కూడా మనం వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి అన్నం నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత
దేవీ నవరాత్రి అమ్మవారి పూజల్లో నాలుగవ రోజైన అశ్వయుజశుద్ధ చవితి. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తారు. ఈరోజు మనం గారెల్ని అంటే అల్లం గారెల్ని నైవేద్యంగా పెడతాము. అందుకోసం అయితే ముందుగా నానపెట్టుకున్న ఉద్దిపప్పుని ఒక 3-4 గంటలు ముందుగానే నానపెట్టుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ ఏమీ కూడా లేకుండా మనం మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, బాగా నున్నగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కనుక మనం అల్లం కానీ పచ్చిమిర్చి కానీ వేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే అల్లం తురుముకొని వేసుకున్నానన్నమాట, సో అందుకని పచ్చిమిర్చి మాత్రమే మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఇడ్లీ సోడాని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే కరివేపాకు కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నైవేద్యంగా ఉపయోగిస్తున్నాం కనుక ఇందులో ఎర్రగడ్డని మనం యాడ్ చేయడం లేదు. ఆ తర్వాత కొద్దిగా ఈ విధంగా క్రష్ చేసుకున్న పెప్పర్ని కూడా వేసామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మనం వడల్లాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం వేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనం ఈ పిండి మిక్స్ చేసుకునేటప్పుడే ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఆ తర్వాత మనము ఇందులో మీడియం ఫ్లేమ్లో వడలనేది వేసుకోవాలి. ఇలా మనం వడలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత రివర్స్ చేసుకొని ఆ తర్వాత ఏదైనా ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్దీ అయినా ఎంతో ఈజీ అయినా ఈ వడలు అనేది కూడా మనకి రెడీ అయిపోయాయి కదా. మనం అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారి పూజల్లో 5వ రోజు అశ్వయుజశుద్ధ పంచమి అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు మనం దద్దోజనం అంటే పెరుగన్నంని నైవేద్యంగా పెడతాము. దానికోసమైతే ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఆ తర్వాత కొద్దిగా శనగపప్పు ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని ఆ తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం వీలైతే కనుక పచ్చిమిర్చి లేదు అంటే కనుక ఎండుమిర్చి కూడా వేసుకొని 1-5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న అన్నంని అంటే బాయిల్ చేసుకున్న అన్నంని కొద్దిగా ఎక్కువగా స్మాష్ చేసుకొని ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా పెరుగుని కొద్దిగా వాటర్ని కూడా మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కాసేపు తర్వాత అయితే కనుక మనకి ఆ వాటర్ అంతా కూడా పూర్తిగా అబ్జర్వ్ అయిపోయి గట్టిగా అయిపోతుందండి. అందుకని కొద్దిగా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనం మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న అంటే ఆవాలు జీలకర్ర వేసి మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం మనకి కావాలి అనుకుంటే కనుక కొద్దిగా ప్రోమోగ్రేట్ సీడ్స్ని కూడా ఇందులో వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయినా ఎంతో ఈజీ అయినా పెరుగన్నం నైవేద్యం కూడా మనకి రెడీ అయిపోయిందనమాట. ఈ చదువుల తల్లికి ఈ దద్దోజనాన్ని అంటే పెరుగన్నాన్ని మనం నైవేద్యంగా పెడదాము. ఆ తర్వాత 6వ రోజు అశ్వయుజశుద్ధ షష్ఠి అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి రవ్వ కేసరిని మనం నైవేద్యంగా పెడతాము. ఈ రవ్వ కేసరి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అని అనుకుంటే ముందుగా 1 కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ముందుమాడిపప్పు ద్రాక్షని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆ తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వని మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక స్టవ్ పైన మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 3 కప్పుల వాటర్ని వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని ఆ తర్వాత కొద్దిగా మనకి ఫుడ్ కలర్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని వేసుకొని బాగా బాయిల్ చేసుకొని ఈ వాటర్ని మనం ముందుగా వేయించుకున్నాం కదా ఆ రవ్వలో యాడ్ చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనకు నచ్చితే కనుక కొద్దిగా నెయ్యిని నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము 1 కప్పు రవ్వకి మనం 1.5 కప్పు చక్కెర కానీ లేదు అంటే కనుక మన టేస్ట్కి తగ్గట్టుగా ఎంత కావాలనుకుంటే అంత వేసుకొని వేయించుకొని ఫైనల్లో అయితే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ఫైనల్లో గార్నిష్ చేసుకోవడం కోసం అయితే
ముందు మాడిపప్పు జీడిపప్పు ఆల్రెడీ నేతిలో వేయించుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఆ తర్వాత 7వ రోజు అశ్వయుజ శుద్ధ సప్తమి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి కదంబం నైవేద్యంగా పెడతాము. అందుకోసం అయితే నేను ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు కందిపప్పును కూడా ఇందులో వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని 3 నుండి 4 గ్లాసులు నీళ్ళనైతే వేసుకొని మనం ముందుగానే ఒక 3-4 విజిల్ వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక కడాయిలో కొద్దిగా వాటర్ని వేసుకొని మనకి ఎన్ని వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్ కూడా మనం కొద్ది కొద్దిగా తీసుకొని క్వాంటిటీ అనేది ఈ విధంగా మనం సపరేట్గా కట్ చేసుకొని మనం ఆ వాటర్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇన్ని వెజిటేబుల్స్ కాదనమాట, మనకి ఎన్ని అవైలబుల్ ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. కానీ మనం ఏవి తీసుకున్నా కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకొని మనం ఈ కదంబం రైస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక కడాయిలో మామూలు ప్లెయిన్ వాటర్లోనే నేనైతే కనుక మునక్కాయ, చిక్కుడుకాయ, క్యారెట్, బీన్స్, బెండకాయ, ఆ తర్వాత నూకలు, ఈ విధంగా ఎన్ని దొరికితే అన్ని అయితే మనం ఒక కడాయిలో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత చూస్తున్నారు కదండి, ఇంకొక సైడ్ అయితే మనకి రైస్ అనేది ఉడికిపోయిందన్నమాట. సో ఇలా బాయిల్ అయిన ఈ రైస్ని వేడిపైనే కొద్దిగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ని అయితే కుక్ చేస్తున్నాం కదా, ఈ వెజిటేబుల్స్లోనే మనం ఒక టమోటాను కూడా కట్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడప్పుడు కదుపుకుంటూ, ఎందుకంటే ఒక్కొక్కటి తొందరగా ఉడుకుతుంది, ఒక్కొక్కటి తొందరగా ఉడకదు కదా. సో అందుకోసం అయితే ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం మన టేస్ట్కి తగ్గట్టుగా అంటే కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా సాంబార్ పొడి, కొద్దిగా పసుపు, అలాగే ముందుగానే నానబెట్టుకున్న సగం నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు పల్పును కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, వాటర్ కనుక అయిపోతే అప్పుడప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక కడాయిలో అయితే కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కానీ లేదు అంటే ఎండుమిర్చిని కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇందులోనే మనం కొద్దిగా ముద్దమాడి పప్పును కూడా వేసుకోవచ్చు అండి, ఇది మనకి ఆప్షనల్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మనం వేయించుకున్న దాన్ని మనం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఇందులో అయితే వేసుకోవాలండి, అది ఎప్పుడంటే ముందుగా మనం రైస్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత పోపును అయితే సిద్ధం చేసుకున్నాం కదా, ఈ పోపును కూడా మనం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేడివేడి కదంబం రైస్ కూడా రెడీ అయిపోయిందండి. పోపు వేసుకునేటప్పుడు కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసినామంటే మరింత టేస్టీగా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత 8వ రోజు అశ్వయుజ శుద్ధ నవమి అమ్మవారు దుర్గాదేవిగా మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి బెల్లం అన్నం నైవేద్యంగా పెడతామండి. ఈ ప్రసాదం ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా అయితే ఒక కడాయిలో నెయ్యిని వేసుకొని మనం ముందుమాడి పప్పు జీడిపప్పును కూడా వేయించుకొని ముందుగా అయితే ముందుమాడి పప్పుని కొద్దిగా వేయించుకున్న తర్వాత మనము ఎండు ద్రాక్షని కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక గిన్నెలో 2 కప్పుల రైస్ని తీసుకొని 1 కప్పు పెసరపప్పును కూడా తీసుకొని బాగా వాష్ చేసుకొని 1/2 గంట వరకు నానబెట్టుకొని ఆ తర్వాత మనం ముద్దమాడి పప్పు జీడిపప్పును కూడా వేయించుకున్నాం కదా, అందులోనే లైట్గా ఫ్రై చేసుకొని అంటే పెసరపప్పును మాత్రమే కొద్దిగా ఆ నెయ్యిలో వేయించుకొని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కుక్కర్లో అయితే కనుక త్వరగా కుక్ అయిపోతుంది కనుక కుక్కర్లో వేసుకొని మనం ఏ కప్పు అయితే తీసుకుంటున్నామో ఆ కప్పుతో 3 కప్పులు తీసుకున్నాం కనుక 7 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని బాగా
విజల్ వదులుకొని, అంటే 3-4 విజల్ని అయితే వదులుకొని ఆ తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి వేడి పైనే. సో మనం బాగా కుక్ చేసుకున్నామంటే స్మాష్ చేయాల్సిన పని కూడా లేదన్నమాట. ఆ తర్వాత ఇంకొక గిన్నెలో కొద్దిగా బెల్లంని అయితే తీసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా లిక్విడ్గా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న దాన్ని మనం ముందుగా కుక్ చేసుకున్న బియ్యంలోకి అయితే ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇసుక ఏమున్నా కూడా సరే బియ్యంలో సపరేట్ అయిపోతుందన్నమాట. ఆ తర్వాత కొద్దిగా చక్కెరని కూడా యాడ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటుందండి. సో మనం ఈ చక్కెర పొంగల్లో మనం కొద్దిగా చక్కెరని కూడా యాడ్ చేసామంటే బెల్లం పరిమాణం అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఫైనల్లో అయితే మనం ముందుగా మనం బాయిల్ చేసుకున్న ముందుమాడి పప్పు, ద్రాక్షను కూడా ఇందులో వేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 9వ రోజు అశ్వయుజ శుద్ధ అష్టమి. ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అమ్మవారిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పాల పాయసం నైవేద్యంగా మనం పెడతాము. ఈ పాల పాయసం ఏ విధంగా టేస్టీగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. చూస్తున్నారు కదా, ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సగం కప్పు వరకు సబ్బియ్యం అనేది వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక కడాయిలో కొద్దిగా నెయ్యిని వేసుకొని జీడిపప్పును కొద్దిగా వేసుకొని అందులోనే ఇది వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా ఇందులో వేసుకొని మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం అదే కడాయిలో మనం సేమియాను కూడా ఈ విధంగా తీసుకొని మనం అదే నెయ్యిలో ఈ విధంగా రోస్ట్ చేసుకొని ఇది కూడా మనం రోస్ట్ చేసుకున్న ఈ సేమియాను కూడా మనం ముందుగా మనం బాయిల్ చేసుకున్న సబ్బియ్యం ఉంది కదండి వేడి నీళ్ళల్లో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఇది కూడా 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ తర్వాత ఇందులో సేమియా కూడా బాగా కుక్ అయిన తర్వాత అంటే 60% వరకు కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా కాంచి చల్లగా పెట్టుకున్న పాలని, వేడిగా అయినా పర్వాలేదండి ముందుగా కాంచిన పాలని ఇందులో యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక కప్పు చక్కెరను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్షను కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాల పాయసం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పాల పాయసం రెడీ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, ఇవ్వండి అమ్మవారికి 9 రోజులు కూడా 9 నైవేద్యాలు. ఇంకా చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారిగా మనకి దర్శనమిస్తారండి. ఆ రోజు విజయదశమి సందర్భంగా మనం ఈ నైవేద్యాలన్నీ కూడా చివరి రోజు మనం పెట్టుకొని అమ్మవారిని పూజించుకోవచ్చు. అలాగే మీకు ఈ నైవేద్యాలు ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తున్నారు. మేము ఏ నైవేద్యం ఏ రోజు పెట్టాలో కన్ఫ్యూజ్గా ఉంది అని కూడా అనుకోవచ్చండి. అమ్మవారికి అలంకరణ బట్టి మనం నైవేద్యాలన్నీ కూడా పెట్టుకొని పూజించుకోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందని, అలాగే నచ్చిందని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటే అటువంటి వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.